హాయ్ అండి, వెల్కమ్ టు ప్రభాస్ కిచెన్. ఈరోజు ప్రభాస్ కిచెన్లో మనం పుట్నాల పప్పుతో మురుకులు కానీ జంతికలు కానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. పుట్నాల పప్పుని వేపిన శనగపప్పు అని కానీ చట్నీ పప్పు అని కూడా అంటారు. వీటితో చేసిన మురుకులు చాలా రుచిగా ఉంటాయి. ముందుగా మనం బియ్య పిండి తీసుకుని పుట్నాల పప్పుని పౌడర్లో చేసుకుని అది వేసుకుని కొంచెం ఉప్పు కారం వాము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెన్న వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వెన్న పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుకులు మనకి గుల్లగా ఇంకా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోని నార్మల్ వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు మెత్తగా కానీ గట్టిగా కానీ కలపకూడదు, మీడియం లెవెల్లో కలుపుకోవాలి. గట్టిగా అయితే మురుకులు గట్టిగా వచ్చేస్తాయి, మెత్తగా అయితే నూనె పీల్చేస్తాయి. సో అందుకని మీడియం లెవెల్లో కలుపుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టి ఉంచొద్దు, వెంటనే మురుకులు వేసేసుకోండి. ఇలా వేళ్లతో నొక్కితే ఈజీగా నొక్కబడేలా ఉండాలి. తర్వాత మురుకు మెక్కను తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో సరిపడా పిండిని వేసుకుని మూతని గట్టిగా పెట్టుకోండి. లేకపోతే వేసుకునేటప్పుడు ఊడే ఛాన్సెస్ ఉంటుంది. మీరు జంతికలు వేసుకునేటప్పుడు ఇలా స్టార్ది కానీ ప్లెయిన్ది కానీ ఏదైనా వాడుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మురుకులు వేసుకోండి. ఫ్లేమ్ వచ్చి హైలో పెట్టండి ఫస్ట్, తర్వాత మురుకులు వేసిన తర్వాత మీడియంలో మార్చుకోండి. మీకు కావాలంటే ఇలా రౌండ్గా జంతికల్లా కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇలా ఇష్టమని నేను ఇలా వేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. అంతే, టేస్టీ మురుకు రెడీ.